పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నిక కాబడిన ప్రగడవరం పంచాయతీ సర్పంచ్గా శ్రీ భూపతి మరియు ప్రగడవరం ఉపపంచాయతీ ఉప సర్పంచ్ శ్రీ రమేష్ రెడ్డి మరియు వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా ప్రగడవరం పంచాయతీ సెక్రటరీ శ్రీ మురళి అధ్యక్షత వహించగా విశిష్ట అతిథులుగా వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ శ్రీ శరత్ రెడ్డి, ఎర్రంపల్లి సొసైటీ చైర్మన్ శ్రీ ప్రదీప్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ యూత్ జనరల్ సెక్రటరీ శ్రీ నరసింహారెడ్డి, గోలి రామకృష్ణారెడ్డి, చిట్టిబాబు కోటిరెడ్డి, అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ, మా విజయంలో వెన్నుదన్నుగా నిలిచి మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. భారత రాజ్యాంగం పట్ల నమ్మకమైన నిజమైన నమ్మకము కలిగి మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. మున్సిపాలిటీ అవ్వడం వల్ల మన పంచాయతీ మంచి గుర్తింపున్న మండలంలో గుర్తింపున్న పంచాయతీ. దాన్ని ఇప్పుడు మనం నూతన పాలకవర్గం అయిన భూపతి గారు, రమేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రజలకు కావాల్సిన అన్ని మీ ముందుకి మన జగనన్న ఎలా తెస్తున్నాడు, అలానే వీళ్ళు కూడా మీ ముందు మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు తీరుస్తారని తపమోహంగా వారి తరఫున. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.